ईटीवी प्रेक्षक नमस्कार शुभोत्सव कार्यक्रम में ई रोज ग्रहफल अंशा की स्वागत ईनाटी ग्रहफल अंश में ने ग्रहाल स्थितगत आधार द्वादश राशि वारू कुभाशु फलता शनिवार शनिग्रह अधिष्ठात व्यवहार रोजु आकस्मिक प्रमादा लेकुंडा उंडालना मानसिक कलक्कुंडा उंडालंटे आर्थिक लोटु एनाटिकी राकुंडा उंडाली अंटे शनिग्रह अनुग्रह तप्पनिसरि आ कारणंगा द्वादश राशि वारु शनिग्रह अनुग्रह कोसम ए विधमैन विधि विधानालतो शनिग्रहान्नि पूजिंचालो आ विशेषालनु तेलुसुकुंदाम दींतो पाटु శనిగ్రహ అనుగ్రహం లభించాలంటే శనివారం నాడు పాటించవలసిన నియమాలు ఏమిటో ఆ విశేషాలను మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారదనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం బహుళపక్షం ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలించుదాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేష రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తగినటువంటి నిర్ణయాన్ని ఆచి తూచి చేయాల్సి ఉంటుంది. మహిళల్లో సానుకూలమైనటువంటి దృక్పథం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి తొందరపాటు ఆలోచన రానే రాదు. వస్తువులను దిగుమతి చేసుకునే సందర్భంలోనూ అమ్మకం విషయంలోనూ మంచి ఆలోచనతో వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు పైవారితో మాట్లాడేటప్పుడు తోటి ఉద్యోగులతో ప్రసంగించేటప్పుడు తగు జాగ్రత్తల్ని తప్పక పాటిస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తొందరపడకూడదనే చక్కనైనటువంటి నిర్ణయానికి వస్తారు. ఈ రోజున ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రము లేనే లేవు. ఈ రోజు మేష రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా శనీశ్వరుని మేషరాశి వారు నూల నూనెతో అభిషేకించినట్లయితే దృష్టి దోషాల నివారణ అవుతుంది. ఈ రోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నమ్మినటువంటి వారి వల్లే వితరేక విధానం గోచరించే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించగలగాలి. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో సొంత నిర్ణయం కాకుండా వృత్తులు అనుభవజ్ఞులు అయినటువంటి వారితో సంప్రదింపులు చేయడం మంచిది. పాత బకాయిల్ని వసూలు చేసుకునేటువంటి సందర్భంలో దౌర్జన్యం దాడి మొదలైన విధానాలు ఏమాత్రము మంచివి కావు. నిదానమైన శైలితో ప్రయత్నిస్తే కొంతలో కొంత సాధ్యపడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలను చేసేటటువంటి వారు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల్ని అలాగే వేటిని అమ్మాలో వేటిని కొనాలో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వ్యవహరించగలగాలి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వేరు విధమైనటువంటి ధనాన్ని అన్యాయ విధానాల్లో ఆర్జించాలనే ఆలోచనని పూర్తిగా మానుకోవాలి. లేని పక్షంలో ఉద్యోగం తొలగింపబడేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శనీశ్వరుని నువ్వులతో అర్చించినట్లయితే చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శాస్త్రజ్ఞులైనటువంటి వారికి వారి ప్రతిభ గుర్తింపబడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విద్వాంసులకు సంగీత శాస్త్రానికి చిత్రలేఖనానికి అలాగే క్రీడా రంగానికి ఇంకా మిగిలినటువంటి 2-3 ఉత్తమమైనటువంటి ఆ శాస్త్ర విధానాలకు గౌరవం లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి భావం పెంపొందే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి పని మీద రావాల్సి ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రం ఉండదు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలను బాగా పాటిస్తారు. పెద్దలైనటువంటి వారు కూడా అనారోగ్య భావన లేకుండా ఉంటారు. ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో తగి విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకోవడం మాత్రం అవసరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శనీశ్వరుణ్ణి
గింజల పత్తితో అర్చించినట్లయితే ఆదాయ మార్గాలు సానుకూలపడతాయి। ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నిర్లక్ష్య భావాన్ని ఆరోగ్య విషయంలో పాటించేటటువంటి కారణంగా తాత్కాలిక అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది। ఔషధ సేవని కొనసాగిస్తూ ఉండడం వైద్య సంప్రదింపులు చేయడం అవసరం కావచ్చు। నిర్మాణాలు నిలుపుదల చేయబడి గాని ఉన్నట్లయితే వాటి కోసం కొద్దిగా కృషి చేయగలిగితే తప్పక నిర్మాణాలు కొనసాగింపబడే అవకాశం ఉంది। ఉన్నటువంటి ఆస్తుల మీద వచ్చే ఆదాయాల కోసం ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని నియమించి ఆ వసూళ్లు చేయించుకోవడం లేదా తామే స్వయంగా పర్యవేక్షించుకోవడం చాలా అవసరం। లేని పక్షంలో ఆర్థికమైన నష్టానికి గురి కావాల్సి రావచ్చు। ముఖ్యంగా ఆర్థికంగా ఇంతకు ముందు రుణాన్ని గాని తీసుకున్నట్లయితే రుణాన్ని సకాలంలో తీర్చుతూ ఉండడం వల్ల పై అధికారులకి వీరి మీద సదభిప్రాయం కలిగే అవకాశం ఉంది। ఆ విషయాన్ని మర్చిపోకూడదు। ఈ రోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7। ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు। శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శనిశ్వరునికి ప్రీతికరంగా ఇనుముని దానం గాని చేసినట్లయితే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సానుకూలపడతాయి। ఈ రోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎంతో దూరం ప్రయాణం చేయవలసిన అవసరం రావచ్చు। అది కుటుంబ సభ్యులకి అంతగా నచ్చకపోవచ్చు। కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు స్వతంత్ర ప్రతిపత్తితో స్వీయ నిర్ణయాన్ని తీసుకుంటారు। అది భాగస్వాములకి అలాగే ఉద్యోగులకి కూడా కష్టాన్ని కలిగించేది కావచ్చు। చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది। సంస్థలో వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపారాన్ని బాగానే చేస్తారు అలాగే వృత్తిని కూడా చక్కగానే నిర్వహిస్తారు। కానీ అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు। పెద్దగా బేరాలు కూడా సాగే అవకాశం తక్కువగా ఉండొచ్చు। ఈ రోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1। ధరించవలసిన దుస్తుల రంగు నీలం। శనివారం సందర్భంగా సింహరాశి వారు శనీశ్వరునికి ప్రీతికరంగా నల్లనైన పాదరక్షల్ని పేదలకి ఇచ్చినట్లయితే ఉద్యోగపరమైన ఒత్తిళ్లు తొలగిపోతాయి। ఈ రోజు కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్థాన చలన ఆలోచనకి వస్తారు। అది ఏ మాత్రం మంచిది కాదనే విశేషం గ్రహించుకోగలగాలి। ఉద్యోగస్తులు తాము చేస్తున్నటువంటి పనికి అదనంగా మరొక పని కూడా కేటాయింపబడే సందర్భంగా తీరుబడి లేకుండా ఉండొచ్చు। సకాల భోజనం సకాల నిద్ర అవసరమనే మౌలిక సూత్రాన్ని పాటించుకునేలా చేసుకోవడం అవసరం। తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది। అది దీర్ఘ వ్యాధి మాత్రం కానే కాదనే ఆలోచనతో ఉండాలి। వారు భయపడుతూ ఉన్నట్లయితే వారిని ఓదార్చడం ధైర్యం చెప్పడం తప్పనిసరి అవసరం అని కుటుంబ సభ్యులందరూ భావించగలగాలి। ఇంతకుముందు ఏవైనా నిలవ చేయబడ్డటువంటి పసుపు ధాన్యం నూనె మొదలైనవి కానీ ఉన్నట్లయితే వాటిని వెంటనే అమ్మివేసుకోవడం అవసరం। లేని పక్షంలో ధరలు పడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు। ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5। ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు। శనివారం సందర్భంగా కన్యారాశి వారు శనీశ్వరునికి ప్రీతికరంగా నువ్వుల్ని దానం చేసినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి। ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు। గట్టి నిర్ణయాన్ని తీసుకుని ఏమాత్రము సడలింపుకి పాల్పడనే పాల్పడరు। వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు చక్కనైనటువంటి వ్యాపారాన్ని చేస్తారు ఉత్తమ లాభాలని పొందగలుగుతారు పెట్టుబడిని కూడా బాగా పెట్టగలుగుతారు కొత్త కొత్త వస్తువుల్ని సరుకుగా తెచ్చుకుని అమ్మడానికి ఆలోచనని చేస్తారు। కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు స్వీయ నిర్ణయాలని చేయనే చేయకూడదని సామూహిక నిర్ణయాన్ని మాత్రమే చేయాలని ఒక మంచి ఆలోచనకి వస్తారు। సంతానం విద్యార్థి దశలో గానున్నట్లయితే అమోఘమైనటువంటి ప్రమాణాలను చూపిస్తారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తాము చదువుతున్నటువంటి సంస్థలో పొందగలుగుతారు। ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తమకి తాముగా ఎదగాలనేటటువంటి ఆలోచన కలిగి పోటీ పరీక్షల కోసం ప్రయత్నాలని ప్రారంభిస్తారు తప్పక ఉన్నత ఫలితాలని
పొందగలుగుతారు. అయితే పదవీ ఉన్నతి మాత్రం లభించకపోవచ్చు తాత్కాలికంగా. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తులంగు నలుపు. శనివారం సందర్భంగా తులారాశి వారు శనీశ్వరుణ్ణి ఫలరసాలతో అభిషేకించినట్లయితే అనారోగ్య భావనలు తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహకరంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి వ్యయాన్ని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం అన్ని ప్రయత్నాలని చేసి విరమించుకునేటటువంటి ఊహతో కూడా ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి నష్టం కలిగినా పెద్దగా దాన్ని పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. అనవసరమైనటువంటి అభియోగం వారి మీద మోపబడే అవకాశం ఉంది. ఆ కారణంగా జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. నిందకి అలాగే అవమానానికి పాల్పడవలసిన అవసరం వస్తుంది. అందుచేత ఆచి తూచి వ్యవహరించడం, నిదానంగా మాట్లాడడం, ఇతరుల మీద చాడీలని అలాగే పుకార్లని చెప్పడం, ప్రచారం చేయడం లేకుండా చేసుకోగలగాలి. దూరభార ప్రయాణాలని శారీరకమైనటువంటి శ్రమ కారణంగా చేయరు. అది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శనీశ్వరుణ్ణి నల్లనైనటువంటి వస్త్రాలతో అర్చించి ఆ వస్త్రాలని దానంగా ఇచ్చినట్లయితే ఆందోళనకర పరిస్థితులు దూరం అవుతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కీర్తి ప్రతిష్టలని పొందుతారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక గుర్తింపుని కూడా పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి వ్యాపారం చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా పూర్వం చేసినటువంటి రుణాలని తీర్చుకోవడం కోసం ఆ సొమ్ము వినియోగింపబడే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్తదైనటువంటి సంస్థని ప్రారంభించాలని అనుకుంటారు. కానీ మానసికంగా ధైర్యం లేని కారణంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం తక్కువ. కొత్తదైన సంస్థని పెట్టే ఆలోచన కూడా విరమించుకుంటారు తాత్కాలికంగా. విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని చూపించగలుగుతారు. తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగించగలుగుతారు కూడా. అయినప్పటికీ కూడా ప్రత్యేక ఉపాధ్యాయుని పెట్టి చదివించడం చాలా చాలా మంచిది అవుతుందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శనీశ్వరుని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. వ్యాపారాన్ని గట్టిగా చేయగలుగుతారు. ఆర్థికమైనటువంటి లోటుని పూర్తిగా పరిష్కరించుకోగలుగుతారు. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేకుండా మంచి లాభాన్ని పొందగలుగుతారు. వ్యవసాయాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు రాబోయేటటువంటి కాలపు పంట కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అందరినీ సిద్ధంగా చేసుకుని ఎప్పుడు వర్షం పడితే అప్పుడు తగినటువంటి ఆ లాభం కోసమని అనేకమైనటువంటి మరమ్మతుల్ని కూడా పొలానికి చేయించి సిద్ధంగా ఉంచుకోగలుగుతారు. బంగారము వెండి మొదలైనటువంటి లోహాలని కొనాలి అని అనుకుంటారు. తప్పక కొనే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా నూనె వ్యాపారం చేసేవారు, పండ్ల తోటల వ్యాపారం చేసేవారు, కూరల వ్యాపారం చేసేటటువంటి వారికి ఆర్థికంగా మంచి కలుసుబాటుతనం ఉండే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శనివారం సందర్భంగా మకర రాశి వారు శనీశ్వరుని నూనె నూనెతో అభిషేకించినట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం పెద్దగా ఉండకపోవచ్చు. ఆ కారణంగా ప్రచారాన్ని చేయాలి అని అనుకుంటారు. ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ప్రచారానికి అవకాశం ఉండకపోవచ్చు. పశు విక్రయం చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం బాగా కనిపిస్తుంది. అంతేకాక పాలకి సంబంధించిన ఉత్పత్తుల్ని పాలని అమ్మేటటువంటి వారికి అధిక ఆదాయం ఉంటుంది. అయితే దిగుబడి మాత్రం తక్కువగా ఉండొచ్చు. మానసికంగా దృఢంగా ఉండేటటువంటి కారణంగా న్యాయస్థానంలో తీర్పు అంత అనుకూలంగా రాకపోయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భయానికి
లోను కారు ఈ రాశివారు ఈ రోజున తాత్కాలికమైనటువంటి నింద అలాగే అభియోగం మోపబడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానో లక్ష్య పెట్టరు ఈ రాశివారు ఈ రోజున ఈ రోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు శనివారం సందర్భంగా కుంభరాశి వారు శనీశ్వరుని చందన జలంతో అర్చించినట్లయితే వ్యవహార దక్షత వృద్ధి చెందుతుంది ఈ రోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి కష్టాన్ని భగవంతుడే తీరుస్తాడనే గట్టి ఆలోచనతో ఉండి ఆధ్యాత్మికంగా చాలా ఎత్తుకి ఎదిగేటటువంటి ఆలోచనతో ఉంటారు ఈ రాశిలోని కుటుంబ సభ్యులు అందరూ కూడా స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మాలని ఒకప్పుడు అనుకున్నటువంటి ఆలోచనని పూర్తిగా తొలగించుకుంటారు ఉన్నటువంటి ఆస్తికి సంబంధించిన మరమ్మతుల్ని బాగుచేతల్ని చేసి దాన్ని తమ కోసమే వినియోగించుకుంటూ ఉండొచ్చు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా విజయాన్ని పొందాలనేటటువంటి ఆలోచనతో దృఢంగా ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు విరమించనే విరమించరు సమర్థతకి గుర్తింపు లభిస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉద్యోగస్తులు ఏ విధమైన ఆగ్రహానికి గురికారు సరికదా తోటి ఉద్యోగుల్లో మంచి పేరుని సంపాదించుకుంటారు కూడా ఈ రోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 4 ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు శనివారం సందర్భంగా మీన రాశి వారు శనీశ్వరుని నీలి రంగు పుష్పాలతో అర్చించినట్లయితే రుణ సమస్యలు క్రమంగా తొలగే అవకాశం ఉంటుంది మానసికంగా నిరుత్సాహ స్థితితో ఉంటే ఆర్థికంగా ఏమాత్రం కలిసి రాకుండా ఉంటే మనోవ్యాకులత పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా శని గ్రహ అనుగ్రహం లేనట్టే ఆ శని గ్రహ అనుగ్రహం కోసం శనివారం నాడు ఏ విధమైన నియమాల్ని పాటించాలో ఆ విశేషాల్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం శని గ్రహ అనుగ్రహం కోసం నల్లని వస్త్రంలో నల్లబుల్ని 2 కేజీలని వేర్వేరుగా మూటలుగా కట్టి దానాన్ని అర్హులకు ఇయడం మంచిది నీలిరంగు పూలని నల్లని వస్త్రాలని నూనెని యోగ్యులైనటువంటి వారికి దానంగా ఇయడం ద్వారా శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఉప్పు నల్లని దారం నల్లని వస్త్రం నల్ల నువ్వుల్ని దానం చేయడం చాలా చాలా మంచిది శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్ల నువ్వుల్ని కాకులకి ఆహారంగా వేస్తే శని మరింత ప్రీతుడవుతాడు శ్రీనివాసుడు అంటే ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన కాబట్టి ఆయన్ని దర్శించడం ద్వారా శని ప్రీతి లభిస్తుంది శనివారం నాడు సుందరకాండ పారాయణాన్ని చేయడం మంచిది శనిని త్రొక్కిపట్టిన శ్రీ హనుమానుని దర్శనం చేయడం ఉత్తమోత్తమం శనిగ్రహ అనుగ్రహం కోసం మన్యు సూక్తం అలాగే ఆంజనేయ పూజ ద్వారా శనైశ్చర దోషాలని నివారించుకోగలుగుతారు ఎవరైనా శనివారం రోజున నువ్వులతో చేసిన ఏదైనా పిండి వంటకాన్ని కానీ ఎవరికైనా పంచినట్లయితే తప్పక శని ఆనందిస్తాడు అనుకూల ఫలితాలని ఇస్తాడు శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం ఈరోజు మాస శివరాత్రి పితృదేవతల యొక్క ప్రభావంతో పాటుగా శివానుగ్రహాన్ని చక్కగా సంపాదించుకోవడానికి ఇది చాలా చక్కటి యోగవంతమైనటువంటి దినం ఎందుచేతనంటే సంవత్సరానికి ప్రతి నెలా కూడాను అమావాస్యకి ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు ప్రతి గృహంలోనూ ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించేటువంటి శివారాధనకు మాస శివరాత్రి ఆరాధన అంటారు ఈరోజు మాస శివరాత్రి తప్పనిసరిగా శివుణ్ణి కొలవాలి అని ఇలా శివుణ్ణి గనక ఇంట్లో కొలిచినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నారు శివుని యొక్క అనుగ్రహం వలన తప్పనిసరిగా జ్ఞానం సిద్ధిస్తుంది ఇంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడాను అవన్నీ కూడాను ఇంటిలో మాస శివరాత్రి నాడు చేసేటువంటి అభిషేకార్చన మూలకంగా అవన్నీ కూడాను పటాపంచలైపోతాయి
अंटे वास्तु दोष निवारणकु कूडा इदि सहकरिस्तुंदि शिवाभिषेकमनी एंदुचेतनंटे ఏకాదశ ద్రవ్యములు అని చెప్పేసి ఉపయోగిస్తాం పరమేశ్వరుడికి ఈ ఏకాదశ ద్రవ్యాలు అంటే పంచామృతాలతో కూడి వివిధ రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కలిపి నీటిలో వేసి నానబెట్టి ఆ నీటితో అభిషేకం చేయటం ఇది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అంతే కాకుండా రుద్రాక్ష జలం మారేడు జలం వివిధ రకాలైనటువంటి పూలతో కూడినటువంటి జలము ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని గనక పరమేశ్వరుడికి మాస శివరాత్రి నాడు ఇంటిలో గనక అభిషేకం నిర్వహించినట్లయితే ఐశ్వర్యకారకుడైనటువంటి పరమ శివుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఆ గృహానికి ప్రసాదిస్తాడు ఆ ఇంటిలో నివసించేటువంటి వారందరికీ కూడాను సర్వకల సర్వ సంపదలు కూడాను ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం విభూది ధారణ చేసుకోవాలి తప్పనిసరిగా గృహ యజమాని ఈ విభూది ధారణలో దాగిన పరమార్థం త్రివేణి సంగమ తత్వం కృష్ణ కావేరి గంగ యమున గోదావరి సరస్వతి ఇవన్నీ కూడాను పరమ పునీతవంతమైనటువంటి లక్షణాలు ఆ విభూదిలో ఉన్నాయి అందుకే విభూదిని నీటిలో వేసి విభూది అభిషేకం గనక పరమేశ్వరుడికి చేసినట్లయితే కోరిన కోరికలు తీర్చడమే కాకుండా చివరి దశలో ఎవరి చేత కూడా చేయించుకోకుండా శివకైవల్య ప్రాప్తిని కలిగింపజేస్తాడు పరమేశ్వరుడు విభూది ధరించని లలాటం ఈశ్వరార్చన చేయని జన్మం నిష్ప్రయోజనము అంటోంది జాబాలినో భృషత్తు కాబట్టి రుద్రాక్షలు విభూది నుదుట గంధముతో కూడిన కుంకుమ ఇవన్నీ కూడా సాక్షాత్తు శివస్వరూపానికి నాంది వాక్యం పలుకుతాయి ఇంటి యజమాని ఇవన్నీ కూడా ధరించి శివాభిషేకం గనక నిర్వహించినట్లయితే పరిపూర్ణమైన ఆనందంతో పాటుగా కుటుంబంలోని పిల్లలు వివిధ రంగాలలో అభివృద్ధిని సాధింపజేసుకోవడానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణ ఆకడాక్ష విషణాలను ప్రసరిస్తాడు గృహబలంలో ప్రతినిత్యం కూడాను ఏ ఇంటి యజమాని అయితే నిత్యం కూడా అభిషేకార్చన చేస్తాడో ఆ ఇంటికి అదృష్టం పట్టి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం శివానుగ్రహం వలన అంత గొప్ప అదృష్టకరమైన ప్రభావాలు వస్తాయి ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడాను శివమయం జగత్ కాబట్టి ఆయన దిగంబరుడు కాబట్టి దిక్కులనే వస్త్రాలుగా ధరించి ఉన్నాడు కాబట్టి దిక్కులకి ఇంటి గృహానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి దిగంబరుడైనటువంటి ఆ స్వామిని దిక్ ప్లస్ అంబరా దిక్కులనేటువంటి వస్త్రాలు ధరించినటువంటి స్వామిని ఏ ఇంటిలో అయితే యజమాని స్ఫటికలింగ రూపేణ గాని పాదరసలింగ రూపేణ గాని మృతికాలింగ రూపేణ గాని అభిషేకార్చన ఆచరిస్తాడో ఆ ఇంట్లో ఉన్నటువంటి దిక్కులు విదిక్కుల యొక్క ప్రభావరీత్యా సంభవించేటువంటి వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోయి పరిపూర్ణ వాస్తుతత్వంతో గృహం విరాజిల్లటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది సొంత ఇంటి కల నెరవేరాలన్నా కూడాను మాస శివరాత్రి నాడు ఎవరైతే శివార్చన చేస్తారో వారికి శివుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కలిగిస్తాడు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహమంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్దశి శనివారం ఈరోజు మాస శివరాత్రి మనకు 12 మాస శివరాత్రులు వస్తాయి అంటే ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి
మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి కాకుండా కృష్ణపక్ష చతుర్దశి మాఘ కృష్ణ చతుర్దశ్యాం అని పడకు పురాణం చెప్పింది కాబట్టి అది మహాశివరాత్రి అంటే ఒక మహాశివరాత్రిని మినహాయిస్తే మిగతా 11 నెలలు మనకు మాసశివరాత్రుడు ఈ ఫాల్గుణ మాసంలో ఈ కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మాసశివరాత్రిలో చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని లింగ పురాణం చెప్పింది ఈ రోజున ఉదయం కానీ మధ్యాహ్న సంధి సమయం కానీ లేదా సాయంకాల సంధ్యా సమయం కానీ ఈ సమయాల్లో ఈశ్వర అభిషేకం చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి రత్న సానుశరాసనం రజతాద్రి శృంగ నికేతనం శింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం అని ముఖండు మహర్షి యొక్క కుమారుడైనటువంటి మార్కండేయు స్వామి వారు చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి చంద్రశేఖర అష్టక స్తోత్ర పారాయణాన్ని ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో చెయ్యండి మాసశివరాత్రి రోజున సంతానం లేనటువంటి వారు అభిషేకం చేయిస్తే లేదా ఇవాళ సాయంకాల సంధ్యా సమయంలో వెన్నతో నవనీతముతో ఈశ్వరుడికి చక్కగా అభిషేకం కనుక చేయించి ఆ వెన్నను ప్రసాదంగా స్వీకరించినట్టయితే వంధ్యత్వ దోషాది నివారణ జరిగి సత్సంతానము కలుగుతుంది అని మనకు పురాణ వచనం కాబట్టి సంతానం పొందటానికి చాలా విశేషమైన అనుగ్రహం కలిగినటువంటి తిథిగా మాసశివరాత్రిని మన పురాణం చెప్పింది ఇక సదాచార విషయంలో మనకు మూడు పరమ పవిత్రమైనటువంటి మన సంస్కృతికి ఆధారమైన గ్రంథములు ఉన్నాయి మొదటిది రామాయణం రెండవది భారతం మూడవది శివరహస్యము అని కూడా చెప్తారు భాగవతం అనేటువంటిది పురాణంలో చెప్పబడ్డది ఇతిహాసములు మూడు అన్నారు వీటిని ఇతిహాసములుగా కీర్తించారు ఆ ఇతిహాసముల్లో రామాయణం కావ్యము అని చెప్పినప్పటికీ ఇతిహాసం అని కూడా అనవచ్చు అన్నారు ఇక మహాభారతము పూర్తిగా ఇతిహాసము శివరహస్యమును కూడా ఇతిహాస గ్రంథంగా చేర్చినారు వీటి యొక్క పఠనం వల్ల మనశ్శాంతి ఆనందము కలుగుతాయి స్వస్తి శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం ఈశ్వరారాధన విజయాన్ని చేకూర్చి పెడుతుంది ఈశ్వరుడు నాకేమీ అక్కరలేదు అనేటటువంటి వేదాంతపరమైన ఆలోచనలలో ఉంటూ ద్వంద్వాతీతుడిగా కన్నులు మూసుకొని ధ్యానం చేస్తూ ఎవరు ఏది కోరినా వారికి ఆ వరాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు మాస శివరాత్రి ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ రోజున శివారాధన చేసే వారంతా కూడా శివారాధన ప్రీతిగా ఆరాధన చేస్తూ శివుడికి ప్రీతికరంగా అర్చనలు చేస్తూ శివాభిషేకాలు చేస్తూ భస్మం ధరించాలి రుద్రాక్షమాల మెడలో ధరించాలి నుదుటను అలదేటటువంటి ఈ మూడు వర్ణములు గల మూడు రేఖలు గల విభూతి మనకు ఐశ్వర్యాన్ని అందిస్తుంది ఐశ్వర్యదాయకమైనది విభూతి అంటుంది శాస్త్రం బూడిద అంటారు అది ధనాన్ని మనకు చేకూర్చి పెడుతుంది బంగారమైనా కర్రముక్క అయినా రెండింటినీ సమానంగా చూసేటటువంటి శక్తి ఒక్కరికే ఉంది మనం మానవులం కనుక బంగారం అహో అని ఆశ్చర్యపోతాం విలువ ఆపాదిస్తాం కర్రముక్కను తూష్ణీం భావంతో చూస్తాం అగ్నిహోత్రుడికి ఈ రెండూ సమానమే కనుక ఆ రెండింటినీ సమానమైన దృక్పథంతో భస్మీపటలం చేస్తాడు బూడిద అందులో భస్మము ఉండవచ్చు కర్రముక్క ఉండవచ్చు ఆవు పేడ గోమయంతో కూడుకున్న పదార్థం కూడా ఉండవచ్చు భస్మం త్రైలోక్య సాధనం మహాశివరాత్రి మాస శివరాత్రి పక్ష శివరాత్రి యోగ శివరాత్రి ఇలా ఐదింటిలో ఇది ఈ సంవత్సరానికి సంబంధించి చిట్ట చివరి మాస శివరాత్రి ఏవైనా కారణాల చేత మాఘమాసంలోని మహాశివరాత్రి నాడు శివారాధన సక్రమంగా చెయ్యలేదే అనే ఆలోచనలలో ఉన్నటువంటి వాళ్ళు ఉపవాస వ్రతం పాటించడంలో విఫలమయ్యామా అనే ఊహలలో ఉండేటటువంటి వాళ్ళు ఈ రోజున తప్పకుండా
పక్ష శివరాత్రి మాస శివరాత్రి ఈ రెండింటి సంకల్పాలను మనసులో నిలుపుకొని శివారాధన చేస్తూ శివాయ గురవే అని చెప్పి నువ్వులు పెసరపప్పు బియ్యం ఈ మూడింటిని కూడా నీటితో తడిపి ఈశ్వర అర్పణగా విడిచిపెట్టాలి పరిహారంగా చేసిన తప్పులను మనసులో ఒప్పుకుంటూ దోష నివారణగా ఆలోచన చేసే వారంతా ఈ మూడింటికి శనగపప్పును కూడా మేళవించుకోవాలి అప్పుడు నువ్వులు పెసలు బియ్యము శనగపప్పు నాలుగు పదార్థాలు అవుతాయి వీటితో పాటు శత్రువులపైన విజయం కావాలి శత్రుత్వ గుణాలు తొలగిపోయి అందరూ మిత్రులుగా మారిపోవాలి నా అభ్యున్నతిని కోరే వారి సంఖ్య పెరగాలి 10 మందితో నేను కలిసిమెలిసి ఉండాలి నేను చేసే ఉద్యోగం చిన్నదైనా చిన్నదైనా ఎలాంటిదైనా అందరి క్షేమాన్ని కోరుకునేదిలాగా ఉండాలి నా మంచి కోరే వారు నా చుట్టూ ఉండాలి అనే ఆలోచన కల వారంతా కూడా ఈ నాలుగింటికి ఇంకొక పదార్థాన్ని కూడా జతపరుచుకోవాలి అది మినుములు అప్పుడు నువ్వులు పెసరపప్పు బియ్యము శనగపప్పు మినుములు ఐదు అవుతాయి ఈ ఐదు కూడా పాంచ భౌతికమైన ఈ ప్రపంచానికి ప్రతీక మనలో విజయం పొందాలి అనే కాంక్ష ఎంత ఉంటుందో ఈ విజయానికి ఈ కాంక్షకు తోడ్పడే విధంగా నవగ్రహాల అనుకూలత కూడా అంతే ప్రమాణంలో మనకు కావాలి ఈ నేపథ్యంలో ప్రధానంగా కనిపించేటటువంటి ఐదు గ్రహాల అనుకూలతను మనం పొందే నిమిత్తమై చంద్రుడు కాని బుధుడు కాని నీలంగా ఉండేటటువంటి శనిగ్రహ సంబంధంగా కాని శుక్ర సంబంధంగా కాని రాహు సంబంధంగా కాని ఈ ఐదింటిని కూడా మనం స్వాధీనపరచుకోగలిగితే జీవితంలో విజయానికి పాత్రలమవుతాం ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం మనిషిలో విజయం అహంకారానికి బీజం వేస్తుంది నేను చెప్పాను నాకు తెలుసు నేను ఇంత చెప్పాను అనే ఆలోచన పెరిగితే ఆ వ్యక్తిలో విజయకాంక్ష కాదు సుమా అహంకారం చోటు చేసుకున్నట్లే విజయానికి తర్వాతి మెట్టు అహం అవుతుంది విజయానికి క్రింది మెట్టు పరాజయం అవుతుంది ఒక వ్యక్తి పరాజయం ద్వారా తనలో ఉండే లోపాలను గుర్తించగలిగితే విజయం సాధించగలుగుతాడు విజయం పట్ల మమకారం పెంచుకుంటే ఆ వ్యక్తిలో ఆ విజయకాంక్ష బలీయమైతే అది మహా అన్న గుణానికి తోడ్పడి నాలో అహానికి బీజం వేస్తుంది ఈ మహా అన్న శబ్దం రాకండా విజయం అన్న మత్తు బుద్ధికి మాత్రమే అంటుకునే విధంగా శరీరానికి అంటుకోకుండా ఉండాలి అంటే శివుడే మనకు మార్గం ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి పరమాత్ముడు శివస్వరూపుడు ఈశ్వరుడు ఈ ఐశ్వర్యమంతా నాదే అంటూ అహంకరిస్తున్నాడా లేదుగా భూమికి ప్రతీకగా శివలింగాన్ని మనం స్వీకరిస్తే ఈ భూమిలోనే సమస్తమైన సంపదలు ఉన్నాయి మనం విలువైనదిగా భావన చేసేటటువంటి బంగారం కూడా ఈ భూమిలో నుంచే లభిస్తుంది బంగారం కంటే కూడా విలువైనదిగా భావించేటటువంటి ఆహార సంపదలు అవి కూడా ఈ భూమిలో నుంచే మనకు లభిస్తాయి ఈ భూమిలో నుంచి మనం నీరు చిమ్మి విత్తనాలను నాటి ఆరోగ్యాన్ని ఆనందాన్ని సౌభాగ్యాన్ని ప్రపంచ సౌహార్ద భావాన్ని పెంపొందింపజేసేటటువంటి పాడి పంటలకు నిలయంగా మారేటటువంటి ప్రకృతి లయానికి తోడపడకుండా ప్రకృతి పెంపొందింపజేసే విధంగా మారుదామా లేక భూమిని అకారణంగా తవ్వి విధ్వంసాన్ని పుట్టించి ఈ భూమిలో ఉండేటటువంటి బంగారం పైన దురాశతో వెలికి తివ్వేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉత్పాతానికి మూల కారణమవుదామా పాడి పంటలు కావాలా భయోత్పాతాన్ని పెంపొందింపజేసేటటువంటి బంగారం కావాలా ఈ రెండింటి మధ్య ఆలోచన పెంపొందింపజేసుకునే నిమిత్తమే శివరాత్రి ఆధునికులు యువతరం ముఖ్యంగా శివుడి నుదుటన ఉండేటటువంటి భస్మరేఖలు చూచి వైఫై దేవుడు అనుకుంటున్నారు ఇది ఈనాటి కాలం అంటే నిజంగా కూడా వైఫై కిరణాలను అందించేటటువంటి పరమదేవుడు ఈశ్వరుడు కనుకనే మూడు అలా రేఖలతో భస్మధారణలతో ఏ విధమైన ఆభరణాలు లేకుండా నిరాభరణుడిగా మనకు దర్శనమిస్తాడు ఈశ్వరుని మీద ఉండేటటువంటి సర్పాలన్నీ ఈ భూమి చుట్టూ ఉండేటటువంటి సమస్తములైనటువంటి అగ్నికిరణాలకు ప్రతీకాత్మకంగా మనం గుర్తించాలి శివారాధన చేద్దాం శారదుని నామ సంవత్సరంలో 12 మాస శివరాత్రులు గడిచాయి పాటించామో లేదో
ఈ చివరి మాస శివరాత్రినైన సలక్షణంగా పాటిద్దాం, విజయాన్ని పొందుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు లోపల సంతోషం. మరి ఇంకా ఏడుపిందుకో అంటే అయ్యో నా కోసం ఆయన ఏడుస్తున్నారే అని ఏడుస్తోంది. ఎవరు ఈ శాంతినిచ్చినవాడు? ఎవరు దీనికి కారకుడు? హనుమ. అందుకే ఆయన పేరు చెప్పినా ఆయన గురించి చెప్పినా సభలోకి మీరు అడగకపోయినా వచ్చి కూర్చుని మురిసిపోయేవాళ్ళు ఎవరో తెలుసా? సీతారాములు. పొంగిపోతారు, మా బిడ్డడు గురించి చెప్పుకుంటున్నారు ఇక్కడ, మా బిడ్డడు గురించి వింటున్నారు ఇక్కడ. వాళ్ళిద్దరూ కూర్చుని సకల అభ్యున్నతలను కటాక్షిస్తారు. అందుకే హనుమద్వైభవం అంటే హనుమద్వైభవమే. అబ్బో నేను ఇలా ఆయన వాగ్వైభవం గురించి చెప్తే దానికి అంతే ఏముంటుంది, ఏదో అన్నమంతా తినాలా, ఓ మెతుకు రుచి చూపించడం తప్ప. అలాగని అన్ని వేళలా ఆయన కంఠం ఇంత సరసంగా ఏముండదు. ఆయన మాట్లాడవలసి వస్తే, రాయబారం చెప్పవలసి వస్తే అలా ఉంటుంది. త్రిణుపాయానతిక్రమ్య చతుర్దభ్య విద్యతే అంటారు. ఈ రావణుని యొక్క దర్శనం చెయ్యాలి, కొద్దిగా మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు పొద్దున్న రావణుడికి ఓ మాట చెప్పి రాకపోయావా అని నా ప్రభు అంటే, అందుకని అది కూడా పూర్తి చేస్తాను. అసలు పెద్ద కార్యం సీతమ్మ దర్శనం అయిపోయి, అదే ఉంది అల్పశేషమిదం కార్యం, చిన్న పని. ఆ రావణుణ్ణి చూడాలి. అశోకవనం భంజిస్తే చాలు, వాడే బట్టికెడతాడు. అశోకవనాన్ని భంజించారు, తీసుకెళ్లారు, ఎదురుగుండా నిలబెట్టారు. ఎవరు? హనుమని బంధీకృతుండి చేసి నిలబెట్టారు. ఆయన నిజంగా బంధనంలో ఉంటారా? తన ప్రభువు కార్యం తీర్చడం కోసమని, రావణాసురుడికి నాలుగు మంచి మాటలు చెప్పడం కోసమని అవసరం లేకపోయినా అంత కష్టాన్ని కోర్చారు మహానుభావుడు. అది ఆయన యొక్క భక్తి, ఆయన స్వామి భక్తి. కట్టి తీసుకెళ్లి నిలబెడితే ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు. మనసులో పక్షపాతం లేని ఆలోచన అంటే అలా ఉంటుంది. ఎదురుగుండా కనపడిన రావణాసురుడు నల్లటి శరీరం మినుముల పోగులా ఉన్నాడు. పాల సముద్రాన్ని చిలికితే వచ్చిన నురుగులాంటి బట్ట, మంచి పట్టుబట్ట కట్టుకున్నాడు. అంత మంచి పట్టుబట్ట కట్టుకుని కూర్చున్నటువంటి రావణాసురుడు మెడలో ఎన్నో హారాలు వేసుకుంటే నల్లమబ్బు మీద ఎగురుతున్న కొంగల బారులా ఉంది. ఇన్ని పెట్టుకుని కూర్చునుంటే అక్కడ నా అన్నవాడు ఎవరైనా ఉన్నాడా హనుమకి? ఆయన గుక్కెడు మంచినీళ్లు తాగారని ఉందా రామాయణంలో? పట్టెడు అన్నం తిన్నారని ఉందా రామాయణంలో? లేదు. కానీ మహానుభావుడి గొప్పతనం ఎక్కడుందంటే మంచిని మంచిగానే చూస్తారు తప్ప కలగలిపి ఒక్కలా మాట్లాడరు. రామణుణ్ణి చూసన్నారు, అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్త అన్నారు. బా, అహో రూపం, ఏమి రూపం రావిడిది, ఏమి ధైర్యం, రోమ కూపములలోంచి కొడుతోంది కాంతి తపశ్శక్తి, ఏమి తేజస్సు. సీతాపహరణం అనేటటువంటి పెద్ద అధర్మము వీని ఎందు లేకపోతే దేవేంద్ర పదవిలో కూర్చోవలసిన వాడు ఎంత తేజోమూర్తి. అదే రావణుడు. తన వారు కోట్ల మంది చుట్టూ ఉన్నారు, ఇంతమందిలో కూర్చుని హనుమని చూశాడు. శంకాహృతాత్మా దజ్జౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నందీ భవే సాక్షాద్యాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పుర. వాడికి శంకాహృతాత్మా దజ్జౌసా లోపల భయం వేస్తోంది, అనుమానం వచ్చింది. ఇప్పుడు కోతి ఏమిటి, ఇంత తేజస్సు ఏమిటి? ఒకవేళ నేను కైలాస పర్వతాన్ని కదిలినప్పుడు నా మీద కోపం వచ్చి ఒకనాడు కోతి ముఖంతో వచ్చి కోతులే లంకాపట్టణాన్ని సర్వనాశనం చేస్తాయని చెప్పించినటువంటి నందీశ్వరుడు రాలేదు కదా. కిమేష భగవాన్ నందీ భవే సాక్షాద్యాగత ఏన చెప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. రావణుడికి భయం తన ఊళ్ళో తానుండి, పరాయి ఊళ్ళో ఉండి హనుమకంత ధైర్యం. ఆయన నమ్ముకున్న వాడికి ధైర్యం కాకపోతే ఉంటుంది. కాబట్టి పరమధైర్యంగా వాడు అడగలేదు, నేను అడగడం ఏమిటి, అశోకవన భంజనం చేసినటువంటి వానరాన్ని. పైగా వాడికి కోపం సీతమ్మతో, ఈ కోతి కిచకిచలాడిందిట, అది వాడి కోపం. సీతమ్మతో ఎవరు మాట్లాడకూడదు.
అందుకని ప్రహస్తుణ్ణి పిలిచి నువ్వు అడుగు ఎక్కడి నుంచి వచ్చాడు, దేవేంద్రుడి దూత, విష్ణువు దూత, యమధర్మరాజు గారి దూత, వరుణుడి దూత, ఎవరి పరుపున వచ్చాడు, ఎందుకు అశోకవనం పాడు చేశాడు, సీతమ్మతో ఎందుకు మాట్లాడాడు, నిజం చెప్పాడా, వదిలిపెడతాను లేదా మరణదండన విధిస్తాను, ఎవరో అడుగన్నాడు ప్రహస్తుడు అడిగాడు. ఆయన అన్నారు, హనుమ భ్రాతృశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన, నీ సోదరుడు సుగ్రీవుడు నాలుగు మంచి మాటలు చెప్పాడు వినవయ్యా, రాయబారిగా వచ్చా, నన్ను విష్ణువు పంపలేదు, శివుడు పంపలేదు, అగ్ని పంపలేదు, యముడు పంపలేదు, దేవతలు పంపలేదు, నేను వానరుణ్ణి, సుగ్రీవుడు నా ప్రభువు, ఆయనకి సచివుణ్ణి, ఆయన పంపాడు, నాలుగు మాటలు చెప్తా, నీ సోదరుడే సుగ్రీవుడు అన్నాడు. ఇవి సోదరుడు ఎలా అవుతాడు సుగ్రీవుడు అంటే, వాలికి రావణుడికి సంధి ఉంది, మన ఇద్దరం అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళం, నాకు ఏది దొరికినా నీకిస్తాను, నీకేది దొరికినా అనుభవించి నాకు ఇద్దరం అనుభవిద్దామని అపవిత్రమైనటువంటి సంధి. వాలి రావణుడు అన్నదమ్ముల్లా సంధి చేసుకుంటే మరి వాలి తమ్ముడు సుగ్రీవుడు అన్నదమ్ముడు అవడం ఏమిటి? అందుకని నీ తమ్ముడు నీకు సందేశం పంపించాడు కాదు. లోపల అర్థం ఏమిటో తెలుసా? సుగ్రీవుడు ముందు కబురు చేస్తాడు, తర్వాత వినకపోతే రాముడిని తీసుకొస్తూ ఉంటాడు. అలాగే వాలి విషయంలో జరిగింది. ఆ తర్వాత రాముడు వచ్చాక ఇక ఎదుటివాడు ఉండడు. అందుకుని జాగ్రత్తగా విను నేను చెప్పిన మాట, దశరథ మహారాజు గారి పెద్ద కొడుకైనటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలైనటువంటి సీతమ్మ తల్లి అరణ్యవాసంలో ఉండగా జనస్థానంలో రాక్షసులు సంహరింపబడ్డారనేటటువంటి కోపంతో నువ్వు సీతమ్మని అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బందీకృతురాల్ని చేశావు, నాకు తెలియదు నేను తీసుకురాలేదంటావేమో, లక్షితేయమ్మయా సీతా తథాశోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాశ్రమివ పన్నయీ, నేను తేలేదని బుకా ఇద్దాం అనుకుంటున్నావేమో, సీతమ్మని నేను చూశాను, ఆమె సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావేమో, ఐదు తలల పావు పంచముఖ గాయత్రి, ఏమనుకుంటున్నావో, విషమున్న ఆహారం తిన్నవాడు ఏమైపోతాడో, ఆమె వైపు చూడకూడని చూపు చూసిన వాడు అలా పాడైపోతాడు. నేనంటావా, నేను నీలా రాక్షసుణ్ణి కాను, రాముడిలా నరుణ్ణి కాను, మధ్యవర్తిని వానరుణ్ణి, చెప్పిన మంచి మాటలు నాలుగు విను, నాకు మరణం లేదని విర్రవీగుతున్నావా, సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షత నదానవో నగంధర్వో నయక్షో నచకిందరః, నువ్వు కోరుకున్నటువంటి వరాల్లో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, రాక్షసులు ఇటువంటి వారి చేత మరణం కలగకూడదని అడిగావు తప్ప నరవానరుల చేతిలో మరణం కలగకూడదని అడగలేదు. కాబట్టి సుగ్రీవుడు వానరుడు, వానరుడు చేతిలో చచ్చిపోతావు, రాముడు నరుడు, కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి వస్తే నువ్వు మరణిస్తావు, కాబట్టి నా మాట జాగ్రత్తగా విను, తదేవ ఫలమందేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ, ఇంతకాలం పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించావు, కాంచనలంకా పట్టణానికి అధిపతి అయ్యావు, ఇంతమంది భార్యలతో, ఇంత సైన్యంతో, ఇంతమంది సోదరులతో సంతోషంగా కాలం గడిపావు, ఇప్పుడు అధర్మం ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసింది, దానికి గుర్తు నీ కుమారుడు అక్షకుమారుడు నా చేతిలో చచ్చిపోయాడు, ఏడిచావు, కాబట్టి అధర్మం ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందని ధర్మ ఫలితం అధర్మ ఫలితం కలిపి అనుభవించడానికి వీల్లేదు, నువ్వు చేసినది మూలఘాతి, శరీరం ఉండదు పడిపోతుంది, పరస్త్రీని మహాపతివ్రతని అపహరించి తీసుకొచ్చావు, నిష్కారణంగా చచ్చిపోతావు రావణ, నా మాట విను, రాముడు తన ధనస్సు పట్టుకుని లంకాపట్టణానికి వచ్చి నిన్ను సంహరించడానికి కాని బాణములను విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే నిన్ను ఎవరైనా రక్షిస్తాడని అనుకుంటున్నావేమో, బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రో త్రినేస్త్ర త్రిపురాంతకోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా త్రాతుం నచక్త ఇది రామవద్యం, రాముడు చంపేస్తానని ఎవడి విషయంలో అన్నాడో వాణ్ణి రక్షించడం బ్రహ్మ, స్వయంభూ చతురానుడు నాలుగు ముఖాలున్నవాడు, రుద్రుడు, శివుడు, నందివాహనుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, ఉపేంద్రుడు, వీళ్ళెవ్వరూ కూడా ఆపలేరు. మూడేసి ఉపమానాలు ఇచ్చి చెప్పారు. చంపుతానన్నాడా రాముడు చంపేస్తాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.